హలో వివర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ చరణ్ పరిమి హైడ్రా కమిషనర్ మీద వేటు పడబోతుందా సో చూస్తుంటే రేవంత్ రెడ్డి గారు ఆయన మీద వేటు వేయడానికి సిద్ధమవుతున్నట్టుగా కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి ఇది ఎంతవరకు నిజం అనేది మనం ఒకసారి గమనించి చూద్దాం ఎందుకంటే ఇప్పుడు ఆయనకు వేటు పడడం అనేది తెలంగాణలో అతిపెద్ద న్యూస్ హైడ్రా రంగనాథ్ గారు ఈ డిపార్ట్మెంట్ నుంచి వేరే డిపార్ట్మెంట్కి బదిలీ చేయబోతున్నారు ఆయన ఇక హైడ్రాని వదిలేసి వేరే డిపార్ట్మెంట్కి వెళ్ళిపోతారు అని చెప్పేసి మీడియాలో వార్తలు వస్తున్నాయి అయితే ఇందులో గమనించాల్సింది ఏంటంటే రంగనాథ్ గారు ఇప్పటిదాకా అనేక ఏవైతే అక్రమ కట్టడాలు ఉన్నాయో వాటన్నిటిని కూల్చివేయడానికి ఆయన ఒక సింహంలాగా ముందుకొచ్చి మొత్తం అక్రమార్కులందరికీ ఆట కట్టించాడనమాట సో ఇందులో ఆయన ప్రతిభని ఆయన ధైర్యాన్ని ఆయన కమిట్మెంట్ని మెచ్చుకోవాలి ఇంత చేస్తూ ఉన్నా సరే ఆయన మీద చాలా ఒత్తిళ్ళు కూడా వచ్చాయి రంగనాథ్ గారు ఏదో రేవంత్ రెడ్డి గారు చెప్పారు చేసుకుంటూ వెళ్ళలేదు దీంట్లో చాలా ఒత్తిళ్ళు వచ్చాయి కొంతమంది లీడర్స్ అయితే డైరెక్ట్గా గవర్నమెంట్ మీద గొడవ వేసుకున్నారు మేము ప్రభుత్వంలో ఉన్నాం కదా ఎట్లా చేస్తారు మా అవి చేయడానికి అని కానీ ఏమాత్రం వెనక్కి తగ్గలేదు అంటే తనకన్నా చాలా స్థాయి ఎక్కువ ఉన్న వాళ్ళ బిల్డింగ్స్తో సహా ఆ భవనాలతో సహా కూల్చుకుంటూ వెళ్ళాడు దీంట్లో గత ఒక ఇరవై రోజుల క్రితమో ఏమో ఒక త్రీ వీక్స్ బ్యాక్ కరెక్ట్గా చెప్పాలంటే రంగనాథ్ గారి మీద హత్యాయత్నానికి కూడా ప్లాన్ జరుగుతుంది అని చెప్పేసి వార్తలు వచ్చాయి ఆ తర్వాత ఆయన ఇంటర్వ్యూలో కూడా ఆ విషయాన్ని వెల్లడించాడు నిజమే నా మీద ఇట్లా జరుగుతున్నట్లుగా నాకు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉంది సో ఇంటెలిజెన్స్ వాళ్ళు చెప్పారు సో నాకు సెక్యూరిటీ కూడా పెంచారు అని చెప్పేసి సో ఆయన ఇంటి దగ్గర కూడా గమనించి చూస్తే రంగనాథ్ గారికి ఇంటి చుట్టూ సెక్యూరిటీని పెంచడం జరిగింది ఆయనకి ఇప్పుడు పకడ్బందీగా సెక్యూరిటీ ఇస్తున్నారు అయితే ఆయన్ని చంపడానికి ఎవరు ప్రయత్నించి ఉంటారనే దాని మీద కూడా మనం డిస్కషన్లు చేశాం చాలామంది అక్రమార్కులంటేనే వాళ్ళు చేసేది అక్రమంగా ఆక్రమించుకోవడాలు కట్టడాలు ఎవరన్నా ఎదురొస్తే వాళ్ళ మీద దౌర్జన్యం చేయడాలు ఇవే చేస్తారు సో అది రంగనాథ్ కావచ్చు ఇంకొకరు కావచ్చు మరొకరు కావచ్చు ఎవరి మీద సరే వీళ్ళ దమనకాండ అనేది సాగుతూ ఉంటుంది ఎవరిని పలాన వాళ్ళని చెప్పలేం ఎందుకంటే ఇక్కడ అనేక చెరువులు దాదాపు యాభై నాలుగు చెరువులు మన హైదరాబాదు నగరంలో ఉంటే అనేక కుంటలు మళ్ళీ చిన్న చిన్న కుంటలు అనమాట సో అవి కూడా పైనే ఉన్నాయి సో వీటన్నిటిని ఆక్రమించుకొని అక్కడ కట్టిన వాళ్ళు రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఇక్కడ పెద్ద రియల్ ఎస్టేట్ దందాన్నే నడుస్తుందని మనకు తెలిసిందే సో ఇందులో ఎవరైతే ఉన్నారో వీళ్ళల్లో కొంతమంది కీలకమైన వ్యక్తులు ఈ విధంగా ఆలోచించి ప్రయత్నాలు చేసి ఇక వర్కౌట్ అవ్వదని కొద్దిగా సర్దుమణిగారు ఇప్పుడు రంగనాథ్ గారు మరింత రెచ్చిపోతూ ఉన్నారు నాగార్జున గారు ఎన్కన్వెన్షన్ తర్వాత ఆయన పేరు ఒక్కసారిగా బాగా పాపులర్ అయిపోయింది ఆ తర్వాత మరింత రెచ్చిపోతూ రీసెంట్గా అయితే మురళీమోహన్ గారి జయబేరికి కూడా ఆయన నోటీసులు ఇవ్వడం జరిగింది తర్వాత నిన్న మాదాపూర్లో అయితే ఒక హోటల్ ఆ భవనం ఏదైతే ఉందో ఆ భవనాన్ని కూల్ చేస్తే వాళ్ళందరూ రోడ్డు మీదకి వచ్చి పెట్రోల్ పోసుకొని తగలబెట్టుకోవడానికి ప్రయత్నించడం ఇదంతా పెద్ద వివాదంగా మారి చివరికి పేదల బిల్డింగ్స్ మీరు కూల్ చేస్తారా అన్నట్లుగా రంగనాథ్ గారి మీద ఒక విధమైన వ్యతిరేకత స్టార్ట్ అయిపోయింది సో ఇది ప్రభుత్వం మీద కూడా వ్యతిరేకతగా మారుతూ వస్తుంది అన్ని ప్రాంతాల్లో ఈ విధంగా జరగడం లేదు కొన్ని ప్రాంతాల్లో అయితే కేవలం పెద్ద పెద్ద వాళ్ళ భవనాలే కూలగొడుతున్నారు కొన్ని ప్రాంతాల్లో మాత్రం పేదల భవనాలకు కూడా నోటీసులు వెళ్తున్నాయి అంటే సామాన్య మధ్యతరగతి జనాభాకి సో దాంతో వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు మేము ఎప్పుడో ముప్పై ఏళ్ళ క్రితం కట్టుకున్నాం కదా అని కాకపోతే వీళ్ళు చేస్తున్నది ఏంటంటే ప్రభుత్వం పంతొమ్మిది వందల నాలుగు నుంచి ఆ పె డెబ్బై నాలుగు టైంలో ఏదైతే ఆ మ్యాప్ జియోగ్రాఫికల్ మ్యాప్ ఉందో ఆ మ్యాప్ను దృష్టిలో పెట్టుకుని దాన్ని వీళ్ళు మోడల్గా తీసుకొని ఆ చెరువుల్ని అంచనా వేస్తున్నారు ఆ చెరువుల పరిధి ఎంతవరకు ఉంది అని డెబ్బై నాలుగులో ఉన్న చెరువు ఖచ్చితంగా ఇప్పుడు ఏదైతే ఫుల్ ట్యాంక్ పరిధి ఉంటుందో ఆ పరిధిలో ఉంటుంది కానీ డెబ్భై నాలుగు తర్వాత ఇల్లు కట్టుకున్న వాళ్ళు ఇప్పుడు ఎనభైలోను తొంభైలోను కట్టుకున్న వాళ్ళు కూడా ఇప్పటికీ ముప్పై సంవత్సరాలు దాటిపోయి ఉంటుంది సో అంటే ఒక జీవితం ఒక తరమే వెళ్ళిపోతుంది పూర్తి స్థాయిలో కాబట్టి ఇది కొద్దిగా ఆలోచనలు పడాల్సిన పరిస్థితి వస్తుందన్నమాట మరి వీళ్ళు న్యాయంగా మేము కొని కట్టుకున్నామని చెప్పేసి వాళ్ళు అంటున్నారు పేదలు ఇటువైపు చూస్తేమో లేదు డెబ్భై నాలుగు ముందు ఇది చెరువు అని చెప్పేసి ప్రభుత్వం అంటుంది దీన్ని ఏం చేయాలి ఇప్పుడు అంటే ఒక మధ్య మార్గంగా వెళ్ళడానికి కూడా అవకాశం లేనట్టుగా అయిపోయింది దాంతోటి రంగనాథ్ గారి మీద కొద్దిగా విమర్శలు వచ్చాయి నిన్న దాంతో ఆయన మళ్ళీ ఒక ప్రెస్లో ఒక విషయం అయితే వెల్లడించారు ఏం చెప్పాడంటే లేదు మేము నివాసం ఉంటున్న గృహాల జోలికి వెళ్ళము కేవలం కడుతున్న భవనాల జోలికే వెళ్తామని చెప్పేసి అన్నారు దాంతో కొంతమంది ఊపిరి పిలుచుకున్నారు కానీ ఈ మాటలో కొద్దిగా ఆ డ్యూయల్ నేచర్ అనేది కనబడుతుంది ఏ విధంగా అంటే నివాసం ఉంటున్న భవనాలు ఎవరివి మధ్యతరగతి జనాభాగా లేక డబ్బు ఉన్న వాళ్ళవా ఎందుకంటే మాధవపూర్ ఇటువంటి ప్రాంతాల్లో ఆల్రెడీ పెద్ద పెద్ద కాలనీలు అయిపోయాయి కావురి హిల్స్ కావచ్చు అమర్ కో కోఆపరేటివ్ సొసైటీ కావచ్చు అయ్యప్ప నగర్ కావచ్చు ఏదైతే అయ్యప్ప సొసైటీ ఇవన్నీ కూడా పెద్ద నగరాలు అయిపోయాయి పెద్ద కాలనీస్గా ఇక్కడ అందరూ నివాసం ఉంటున్నారు కదా మరి ఏం చేస్తారు వీటిని ఇంకా హండ్రెడ్ ఫీట్ రోడ్ గురించి చెప్పేదే లేదు సో అక్కడ కూడా చాలాసార్లు నోటీసులు ఇచ్చి డ్రాప్ అయ్యారు ఇప్పుడు కూడా అంతే మరి ఇదంతా గమనించి చూసినప్పుడు అంటే కొంతమంది వ్యక్తులను మాత్రమే టార్గెట్ చేసి చేస్తున్నారా నిజంగానే గతంలో కొంతమంది ఆరోపించినట్లుగా బీఆర్ఎస్కి సంబంధించిన వాళ్ళు లేదా వాళ్ళకి సంబంధించిన కార్పొరేటర్లు లేదా వాళ్ళకు సంబంధించిన కన్స్ట్రక్షన్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ మీద ఆధారపడి చేస్తు వాళ్ళని టార్గెట్ చేసి చేస్తున్నారా అనే డౌట్ అయితే ఇందులో పుష్కలంగా వస్తుంది ఎందుకంటే నిజాయితీగా చేస్తే అన్నీ చేయాలి నివాసగృహం అయినా సరే నివాసం ఉంటూ ఉన్నారంటే చెరువు కాదు ఇది అని అర్థమా ఫుల్ ట్యాంక్ పరిధిలో ఉన్నప్పుడు ఆ నివాసం ఉన్న ఇల్లు అయినా సరే చెరువు పరిధిలో ఉన్నట్టే కదా దాన్ని బేస్ చేసుకునే కదా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి బ్రదర్ ఎవరైతే ఉన్నాడో ఆయన సోదరుడు తిరుమల రెడ్డి అనుకుంటా సో ఆయనకు కూడా నోటీసులు ఇచ్చారు ఆయన బిల్డింగ్ కొని దాదాపు పదేళ్ళు అవుతుంది అలాగే అది కట్టి చాలా ఏళ్ళు అవుతుంది సో ఈ పీరియడ్ అంతా తీసుకున్నప్పుడు మరి ఆయన బిల్డింగ్ ఏ విధంగా కేటగిరీలోకి వచ్చింది ఆయన ఆల్రెడీ నివాసం ఉంటున్నాడు మరి దాన్ని కూల్చడానికి నోటీస్ ఎలా ఇచ్చారు ఇక నాగార్జున గారి ఎన్కన్వెన్షన్ అయితే పది సంవత్సరాల నుంచి కూడా అది నడుస్తూ ఉంది అది ఇప్పుడు కట్టింది కాదు కడుతూ ఉన్నది అసలే కాదు పదేళ్ల క్రితం నుంచి నడుస్తూ ఉన్నది మరి అది ఉపయోగిస్తున్నారు కదా ఆల్రెడీ మరి దాంట్లో ఏ విధంగా చేశారు అంటే కొంతమందిని టార్గెట్ చేసి వాళ్ళ మీద మాత్రమే పెడుతున్నారా లేకపోతే అందరికీ చేస్తున్నారనే అనే డౌట్ అయితే ఇక్కడ వచ్చింది సో ప్రభుత్వం దీనికైతే సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది ఇక మురళీమోహన్ గారికి కూడా నోటీసులు ఇచ్చారు ఆయనకు సంబంధించిన కోట్ల రూపాయల ఆస్తులు కలిగిన ఏదైతే అపార్ట్మెంట్స్ ఉన్నాయో వాటిని కూల్ చేయాలని చెప్పేసి అంటే ఆయన సరే అని చెప్పేసి ఒప్పుకున్నారు కానీ అంటే పేదలకు నష్టం జరగకుండా చూడాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వానిదే అంటే పేదల ఇల్లు కూల్చాలి అని కాదు ఇక్కడ కాకపోతే డ్యూయల్ నేచర్ అనేది కనిపిస్తూ అనేది ఇక్కడ ఖచ్చితంగా తేలాల్సిన విషయం ఇప్పుడు ఆ హోటల్ కూడా మాధవపూర్లో ఉన్న హోటల్ నడుస్తూ ఉంది సో అందులో కూడా ఆ హోటల్ అనేది రన్ అవుతుంది మరి దాన్ని కూల్చారు గతంలో ఆ ప్లేస్లో వేరేది కడితే మేము అక్కడ కూల్చేసాము ఇప్పుడు ఇది పెట్టామన్నారు ఈ రకంగా ఎవరిది ఎవరి బిల్డింగ్స్ కూల్చుస్తున్నారు ఎవరి బిల్డింగ్స్ని ఆపుతున్నారు అనే దాంట్లో ప్రభుత్వానికి వెనకాల ఏదో స్కెచ్ ఉన్నట్టుగా కనిపిస్తుంది గమనించి చూస్తే అయితే దీంట్లో ఇప్పుడు రంగనాథ్ గారి మీద విమర్శలు వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ఆయనని ఈ డిపార్ట్మెంట్ నుంచి వేరే డిపార్ట్మెంట్కి మార్చేస్తే పని అయిపోతుంది ఇక్కడ ఒక డమ్మీ ఆఫీసర్ని ఎవరో ఒకరిని తెచ్చిపెట్టి వాళ్ళకి తగినట్టుగా పనిచేయించుకోవాలని చెప్పి ఆలోచిస్తున్నారు రంగనాథ్ గారు అయితే ఆయన మాట వినడు ఆయనకు ఆదేశాలు వచ్చి ఆయన చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు కానీ ఒక డమ్మీ ఆఫీసర్ని పెట్టుకుంటే ఈ శాఖ హైడ్రా ఏదైతే ఉందో దాంట్లో ఇక వీళ్ళు అనుకున్న వాళ్ళవి కూల్చడం మిగతా వాళ్ళవి లైట్ తీసుకోవడం ఈ విధంగా వెళ్ళిపోతుంది అనే ఆలోచనలో ఉన్నట్టుగా కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి అయితే ఇవి ఎంతవరకు నిజము అంటే కొంతవరకు నిజంగానే కనిపిస్తుంది ఎందుకంటే రంగనాథ్ గారి మాటల్లోనే బ్యాక్ స్టెప్ ఉంది ఇప్పటిదాకా ముందుకు దూసుకెళ్ళిన వ్యక్తి ఒక స్టెప్ వెనకేశాడు అంటే ఇక ఆయన ఇమేజ్ డ్యామేజ్ అవ్వకుండా హైడ్రా మీద విమర్శలు రాకుండా ఉండాలంటే హైడ్రా కమిషనర్ మారిపోవాలి